आंध्र प्रदेश में मूड़ राजधानी अने अंशंक तम पार्टी कट्टुपड़ी चित्तूर जिला मदनपल्ली वैसीपी नायक वरदरेड्डी नारदरेड्डी अन्नी प्रांतालनु अभिवृद्धि चेयालने उद्देश्य तो सीएम जगन मूड़ राजधानी अंशंनु तेरपैकी तेच्चारनी ई प्रांतालनु अभिवृद्धि चेयालने मूड़ राजधानी अमलु चेसी अन्नी प्रांताल अभिवृद्धि विश्वसिंचे नायकुडु मुख्यमंत्री अनि तेलिपारु। సో ఇక్కడ మెయిన్గా మనం మాట్లాడబోతున్నది ఏంటంటే మూడు రాజధానుల విషయంగా మాట్లాడుతున్నాం। ఇక్కడ రాజకీయాలకు ప్రజా అభివృద్ధికి ప్రజల సేవకు ప్రజలతో పాటు మన్ననలు పొందేటువంటి భాగ్యాన్ని కోరుకునేటువంటి మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు, అట్లానే మా గురువు గారైనటువంటి రామచంద్ర రెడ్డి గారు, వాళ్ళ తనయుడు మిథున్ రెడ్డి గారు ఈ జిల్లాకు ఒక వరం। అయితే ముఖ్య పాయింట్ మాట్లాడదాం। రాజధానులు అనేది ఇదివరకే కర్నూలుకు రాజధాని వచ్చింది। మద్రాస్, ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాలు విడిపోయేటప్పుడు మనకు ఏమని వచ్చింది, కర్నూలు రాజధాని అన్నారు। దాన్ని తీసుకెళ్లి ఇంటర్నల్ రాజకీయాలు అలా అప్పుడు కూడా ఉన్నాయి, ఆ రోజుల్లో కూడా ఉన్నాయి, స్వతంత్రం రాకముందు కూడా ఉన్నాయి। అయితే ఈ యొక్క రాష్ట్రం విడిపోయినప్పుడు తెలుగువారు తమిళవారు విడిపోయినప్పుడు కూడా ఆ రాజధాని తీసుకెళ్లి హైదరాబాద్లో పెట్టారు। అప్పటికి ఏమైనా కావాలో అదంతా మొత్తం డెవలప్ చేసేసి అక్కడంతా డెవలప్ చేసేసి మళ్ళీ ఏమైంది చెప్తాను లాస్ట్లో అక్కడ ఏమైంది మనకేమైంది। మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఆంధ్ర రాష్ట్రాన్ని రెండుగా చేశారు, తెలంగాణ ఇంకా తెలుగు రాష్ట్రాలుగా మన పక్క 13 జిల్లాలు మనం ఆంధ్రప్రదేశ్గా చేశారు, వాళ్ళు తెలంగాణ చేశారు। అక్కడ ఎంత లాస్ అయింది, ఎంత ఇన్కమ్ అయింది, ఎందుకంటే నేను ఒక ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్గా రిటైర్డ్ ఆఫీసర్గా అయినాను, అంతా సబ్జెక్ట్ నాకు కూడా తెలుసు, కొంతగా తెలుసు। అయితే ఎంత ఆర్థికంగాను తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ బిల్డింగ్స్ విధంగా కానీ ఆఫీసుల విషయాలు కానీ ఒక రోజు కట్టేటువంటి విషయాలు కాదు, కొన్ని సంవత్సరాలు ఆ కన్స్ట్రక్ట్ చేసేటటువంటి ఆ బిల్డింగ్స్ని వదిలిపెట్టి మనం రావాల్సి వచ్చింది। ఒక్క చేతులతో హ్యాండ్స్ అప్ పొజిషన్లో వి కమ్ బ్యాక్ టు ది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ టు ఆంధ్రప్రదేశ్గా వచ్చేసాం। ఇది కూడా ఎక్కడ ఆ రోజు కూడా ఎవరు చేశారు, పెద్ద రాజకీయం ఎవరు చేశారు, తెలుగుదేశం నాయకుడైనటువంటి అధినాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అప్పుడు, ఊరికే డ్రామాలు చేసి అక్కడ తెలుగు కాంగ్రెస్తో ఒత్తుగానే ఉన్నట్లే అందరితో ఉన్నట్లే మనం విడిపీకడానికి మూల కారకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉత్తర చేతులతో రావడం జరిగింది। ఆ రోజు విడిపోయిన వెంటనే ఎవరు వచ్చారు ఇక్కడ చీఫ్ మినిస్టర్ ఎవరైనారు, మన ఈయన తెలుగుదేశమే వచ్చింది, తెలుగుదేశంలో వచ్చి ఆ రోజు కూడా సన్నిహితంగా ఉన్నటువంటి బీజేపీతో నువ్వేం సాధించేసినావు, ఏం మూట ఇస్తే దాచి పెట్టుకొని పక్కకు పెట్టుకొని ఏం చేసావు, ఏమీ లేదు, ప్యాకేజీ కోసం మనీ ఇచ్చారు। నా పేరు జిల్లాని సార్, చిత్తూరు జిల్లాలో చాలా మైనార్టీ వర్గాలనే కాకుండా అన్ని వర్గాలకు సుపరిచితుడిని, అన్ని నియోజకవర్గాల్లో నాకు కలిసిమెలిసి స్నేహితులు ఉన్నారు, ఆ స్నేహితుల్లో నారదీయ గారు కూడా చాలా ముఖ్యమైన వాళ్ళు। వీళ్ళు సామాన్య ప్రజలకు ఇతని వలన చాలా లాభం జరుగుతూ ఉంది। ఆ కార్యక్రమంలో పార్టీ పరంగా కూడా ఆయన పార్టీని డెవలప్ చేసే కోసం ప్రజలకు అందుబాటులో ఉన్నాడు, కాబట్టి ఏదైనా ప్రభుత్వంలో ప్రభుత్వ పరంగా ఏది వచ్చినా నారదరెడ్డి లాంటి వాళ్ళని ముందర పెట్టుకుని చేస్తే ప్రభుత్వం కాకుండా పార్టీ కూడా ముందర పోతుంది, కాబట్టి రామచంద్రారెడ్డి కుటుంబానికి ఆయనకు చాలా అనుగుణం। అదేవిధంగా నాకు కూడా రామచంద్రారెడ్డి గారి కుటుంబంతో దాదాపు 40 సంవత్సరాల అనుబంధము, మేము ఉదయం మంచి ఇదిగా ఉన్నాము, కానీ ఇప్పుడు దాకా నారదరెడ్డి గారు చెప్పింది రాజధాని విషయంలో ముమ్మాటికి నిజం, అది అందరికీ ఆమోదయోగ్యం।